తెలీదు. శర్మిలా సిస్టర్ని ఇన్వైట్ చేశాను, ఎందుకంటే ఆవిడకు ఓటు బ్యాంక్ లేదు మీకు తెలుసు సత్యం. బీజేపీ కేటీఆర్ గారు నిన్న అన్నారు, ఆయన్ని ప్రవీణ్ కుమార్ని బీజేపీయే పార్టీలో పెట్టి ఓట్లు చేల్చడానికని. నిజమేమో, నాకు ఓటు బ్యాంక్ ఉందని మీకు తెలుసు, వాళ్ళకు ఓటు బ్యాంక్ లేదని మీకు తెలుసు. మరి వాళ్ళందరినీ కలుపుకుంటాం అంటున్నాం కదా. శర్మిలా కూడా అద్భుతంగా ఒక ఎమ్మెల్యేగో ఒక ఎంపీగో కంటెస్ట్ చేస్తే ఏం తక్కువ. నన్ను కలడానికి వాళ్ళ ఫాదరు మదరు వచ్చినప్పుడు శర్మిలా అనీలు వచ్చారు కదా 2003లో, నా శాంతి సభలు అనేకమైన అటెండ్ అయ్యారు కదా. వాళ్ళ తల్లిదండ్రులు తాతలు నా ఆశీస్సులు తీసుకునేవారు కదా, నాకు వారి మీద ఏం వ్యతిరేకత లేదే. అందరినీ కలుపుకుంటా. కొత్త కొత్త పార్టీల గురించి మాట్లాడట్లేదండి. ప్రవీణ్ కుమార్ గురు గారి నుంచి నేను అవినీతి పరుడు అంటలా, బీఎస్పీ అవినీతి పార్టీ అంటున్నా. ఎందుకు రుజువైపోయింది యూపీలో, ప్రజలు తిరస్కరించారు. ఆ పార్టీ తరపు నేనుంటే మంచివాడైనా, ఇప్పుడు కోదండరామ్ గారు అవినీతి పరుడు అన్నే ఎట్లా అంటాను నేను. కానీ అవినీతి పార్టీలతో కలిస్తే ఈయన అవినీతి పరుడు అయిపోయారు కదా, కాంగ్రెస్తో పెట్టుకున్నారు. ఏమయ్యారు ఈయన, జీరో అయిపోయారా లేదా మీరు చెప్పండి. అడిగారు వీళ్ళని అవినీతి పార్టీ, శర్మిలా పార్టీ అవినీతిని ఎట్లా అంటాను నేను. ఓటు బ్యాంక్ లేదు అంటున్నాను, సత్యం ఉన్నది ఉన్నట్టు మాట్లాడవే. ఏమండి వారసత్వ పార్టీ కాదు ఆవిడ, వారసత్వ పార్టీ అయితే వాళ్ళ అన్నయ్య ఆవిడకి అసలు ఎంత కష్టపడి పాదయాత్ర చేసింది, కనీసం నెంబర్ 2 పొజిషన్ అని ఇవ్వాలి కదా, నెంబర్ 3 పొజిషన్ అని ఇవ్వాలి కదా. అన్నయ్య ఆయన జైల్లో ఉండేటప్పుడు తల్లి కూతురులే కదా పాదయాత్ర చేశారు, పార్టీని నడిపింది తల్లి కూతురులే కదా. మరి ఒక బ్రదర్గా ఒక కొడుకుగా ఒక పార్టీ ప్రెసిడెంట్గా శర్మిలాని పిలిచి అందరికీ ఎక్కడో లేని అంబానీకి రాజ్యసభ సీట్ ఇచ్చావే, మరి నీ చెల్లికి ఎందుకు ఇవ్వలా, అది అవినీతి కదా. ఉన్నది ఉన్నట్టు మనం మాట్లాడుకోవాలి. థ్యాంక్ యూ. పిల్లి కళ్ళు మూసుకొని పాగు తాగుతుంటూ కేటీఆర్కి అసలు ఏమైనా జనరల్ నాలెడ్జ్ ఉందా, 412,000 కోట్లు అప్పు అయిపోయింది తెలంగాణ. తెలంగాణ విడిపినప్పుడు హైదరాబాద్ నెంబర్ 1 సిటీ. నేను అడగడం కాదు, ప్రొఫెసర్స్ని అడగండి, స్కాలర్స్ని అడగండి, ఆ జయప్రకాష్ నారాయణ గారు ఉంటారు ఆయన్ని అడగండి, నాలెడ్జ్ ఉన్న వాళ్ళని అడగండి, ఐఏఎస్ ఐపిఎస్ ఐఆర్ఎస్ వాళ్ళని అడగండి. వచ్చే ఆదాయం ఎంత, అప్పు ఎంత, డబ్బు ఎక్కడికి వెళ్తుంది, ఎటు పోతుంది, ఎంత ఎన్ని సూట్ కేసులు నడుస్తున్నాయి బీజేపీకి 8 సంవత్సరాలు, వాళ్ళకి తెలీదా. నాలెడ్జ్ ఉంటే ఇలాంటి అబద్ధాలు అమ్ముతారా. 120% జీడిపి ఎక్కడదో ఎక్కడదో. ఒకటి మాత్రం సత్యం చెప్పారు, మేము సెంట్రల్ గవర్నమెంట్కి ట్యాక్స్ రూపం. మేమేంటి వాళ్ళ సొంత సొమ్మ, నేనంటే అనొచ్చు మేము అని. నేను 100,000 కోట్లు తెచ్చి పంచేశాను వీధి వీధిలోన ఛారిటీల ద్వారా. ఒక సంవత్సరం కాదు 30 సంవత్సరాలు పంచాను, ఇప్పుడు పంచగలను. నేను 40 సంవత్సరాలు అయింది సేవ పెట్టి, 81లో స్టార్ట్ చేశాను. అప్పుడు ఎవరు ప్రైమ్ మినిస్టర్ తెలుసా మీకు చెప్పండి, ఇందిరాగాంధీ. తర్వాత ఎవరు ప్రైమ్ మినిస్టర్ చెప్పండి, 84లో రాజీవ్ గాంధీ. తర్వాత ఎవరు ప్రైమ్ మినిస్టర్, పివి నరసింహరావు. ఇందిరాగాంధీని కలిశాను, రాజీవ్ గాంధీని కలిశాను, పివి నరసింహరావు గారిని కలిశాను. ఎందుకు కలిశాను, ఇండియా షుడ్ లీడ్ అని ప్రపంచమంతా 2200 సభలు పెట్టారు. ఎవడైనా పెట్టాడా లండన్లో? ఇప్పుడు కేటీఆర్ వెళ్ళాడు, నలుగురు తెలుగోళ్ళు కలిసి వచ్చాడు, వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు, ఎయిర్పోర్ట్కి వచ్చాడు, తీసుకెళ్ళాడు, అవన్నీ బాగున్నాయి. మరి ఎంత నల్లధనం ఎవడెవడికి ఇచ్చాడో లెక్కలకి వెళ్ళో నాకు తెలియదు, ఏం చేశారు డబ్బు అంతా. నేను ఒకటే అడుగుతున్నాను సూటిగానే, మీరు ఆదాయం కంపెనీలన్నీ వదిలేస్తున్నా లేదా, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయిందా లేదా, నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయిందా లేదా, అప్పులు చేసేస్తున్నారా లేదా, అప్పులు ఇవ్వమని తోసేస్తున్నారా లేదా,
ఇది కళ్ళతో క్లియర్గా కనబడుతుంటే అంటే బీజేపీని తిడితే వీళ్ళు ప్రశ్న అడగరని, వీళ్ళు ఫాలోవర్స్ మర్చిపోతారు, మందు బాటిల్ ఇచ్చిస్తే మందు తాగేసి అరే బా తిట్టాడు రా బీజేపీని, జై కేసీఆర్ అంటారు, జై కేటీఆర్ అంటారు. ఇప్పుడు వాళ్ళ అవినీతి పనులు అయితే మరి మీరేమయ్యారు? థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా అన్ని సీట్లలో పోటీ చేస్తాం, అందుకే కదా ముందు వచ్చింది. అప్పుడంటే వారం రోజులు ముందు వచ్చే తెలంగాణ ఎలక్షన్ కేసీఆర్ గారికి ఓటేయండి అని మళ్ళీ అప్పుడు వాళ్ళ తరపున రిక్వెస్ట్ చేసే చేసాం. ఏమైంది అభివృద్ధి 2018 నుంచి 19 20 21 22 క్వశ్చన్ లేదు. ఈసారి వన్ టైం మోసపోవడం, టూ టైమ్స్ మోసపోతారు, థర్డ్ టైం మోసపోతే మోసపోయినదే తప్పు. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళెవ్వరితో కలవడం ఉండదు. మీ మీ దేవుని ఆశీస్సులు నాతో ఉన్నాయి, ప్రజల ఆశీస్సులు నాతో ఉన్నాయి. మాకు సొంత ఛానల్ లేదు, మీరే నా ఛానల్స్. ప్రజలు నిర్ణయిస్తారు. అది వాక్యూమ్ అయితే 72 సీట్లు తెలంగాణలో ఉంది, 102 సీట్లు ఆంధ్రాలో ఉంది. సర్వే పీకే సర్వే. జగన్మోహన్ రెడ్డి గారు ఆఫర్ ఇచ్చారు పీకేకి, ప్రశాంత్ కిషోర్కి. ఎందుకు తీసుకు అప్పుడు చేశాడు, ఇప్పుడు చేయననిసాడు. కేసీఆర్ గారు అయితే అమౌంటే ఇచ్చారట. ఎవరిని, మాకెందుకు స్ట్రాటజీ? మేమే స్ట్రాటజిస్టులమి. బడుగు బలహీన వర్గాల ఏకైక పార్టీ. ఇప్పుడున్న పార్టీలన్నీ కుల పార్టీలా కా కుటుంబ పార్టీలా కావా? ప్రజలు రిజెక్ట్ చేశారు కులం మతం కుటుంబం అతీతం. నేను పెద్ద కాపు కులంలో పుట్టి బీసీగా దళితుల అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాను? ఇప్పుడు కాదు, 86 జూన్ 14 వీళ్ళు ఎవడన్నా చేసుకున్నారా? అంటే నేను కులానికి అతీతమనే కదా దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. అద్భుతంగానా? ఏం చెప్తారు రాహుల్ గాంధీకి మొత్తం ఆ పాపం? అసలు అప్పుడు చెప్పింది వినలేదు, వింటే బాగుపడను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మొన్న తెలిసిపోయింది మీకు, హుజరాబాద్లో 3 లక్షల ఓట్లు పడితే 3000 పడ్డాయి. ఆలోచించండి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు మంచి వాళ్ళు ఉంటే ఇప్పుడే బయటకు వచ్చాను. ముందు ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశాలు లేవు. నేను ఇప్పుడు ముందు రాబట్టి నాకు ఇంత ధైర్యం. లాస్ట్ టైం నేను రాలేకపోయాను. సేవ్ ఇండియా ఫ్రమ్ మోదీ అన్నాం, అంటే పాలసీస్. మోదీ గారు మారారనుకోండి, ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ మేము ఫాలో అవ్వం, నేను సెక్యులరిజం డెమోక్రసీ ఫాలో అయితే డెమోన్స్ట్రేట్ చేయమనండి, అందరం కలిసిపోతాం, అందరం కలిపేస్తాం. ఐ లవ్ మై కంట్రీ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సెక్యులరిజం. ఐ విల్ నాట్ అలౌ యంగ్ ముస్లిం గర్ల్స్ టు బి రేప్డ్ అండ్ క్రిస్టియన్ చర్చెస్ టు బి డిస్ట్రాయిడ్ అండ్ రూటెడ్ అవుట్. ఐ వుడ్ రాదర్ డై ఫర్ మై కంట్రీ ఫర్ మై పీపుల్ దెన్ లివ్ అండ్ సీ దీస్ బుల్డోజర్ ఇడియట్స్ డిస్ట్రాయింగ్ మాస్క్స్ అండ్ హౌసెస్ అండ్ టెంపుల్స్ అండ్ చర్చెస్. ఐఎమ్ ఎ మ్యాన్ ఫర్ సెక్యులరిజం. మోదీ గారు కలిసి నాకు పాదపూజ చేసి 120 రోజులు ఇచ్చి 125 ఫోటోలు తీసుకొని, నేను ఒక్కడ తీసుకోవాలా? వాళ్ళ మినిస్టర్ తీశారు ఆ ఫోటో సడన్గానే. ఒక్క ఫోటో తీసుకోవాలా? ఇన్నిసార్లు కలిసాం కానీ ఎవరిని? కేసీఆర్ గారితో ఒక్క ఫోటో తీసుకోవాలా? ఆయన తీసుకున్నారు అనేక ఫోటో. చంద్రబాబు నాయుడు గారితో ఒక్క ఫోటో తీసుకోవాలా? బైడెన్తో ఒక్క ఫోటో తీసుకోవాలా? ట్రంప్తో నాకెందుకు ఫోటోలు? చూద్దామండి. అప్పుడు ముందు 2 రాష్ట్రాలు కాపాడదాం, దేశాన్ని కాపాడదాం. నేను ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిని, పెద్దలు రోషే గారు లాంటి వారు ఐఏఎస్ ఐపీఎస్లు, చక్కని లీడర్స్ యూత్ లీడర్స్, 50 సంవత్సరాలు లైఫ్ ఇచ్చారు పాప బడుగు బయో. ఆయన ఒక్క 5 నిమిషాలు ఇంటర్వ్యూ తీసుకొని మీరు గంట మాట్లాడతాను అంటారు, 5 నిమిషాలు. అంత నాలెడ్జ్ ఉన్న కాన్సీరామ్తో డైరెక్ట్గా పనిచేసిన బడుగు బలహీన వర్గాల ఒక బీసీ నాయకులు, ఛాన్స్ లేదే? ఉందా? ఒకటి మీకు తెలుసు, నేను అడిగిన దానికి జవాబులు ఇవ్వమనండి. పోని కేసీఆర్ గారు ఒంట్లో బాగోలేదు, వృద్ధాప్యంలో ఉన్నారు, మాట్లాడడం రాదు, నన్ను నాతో ఫేస్ చేయలేరంటే కేటీఆర్ గారిని కూర్చోబెట్టి ఛానల్లో డిబేట్ చేయమనండి. ఆయన అరగంట, నేను అరగంట క్వశ్చన్స్ వేసుకుంటాం, హ్యాండ్ షేక్ ఇస్తాం, తర్వాత హగ్స్ ఇచ్చుకుంటాం.
ఎవరిది సత్యమో తెలిసిపోద్ది. రాష్ట్రం తెలంగాణ ఏర్పడినప్పుడు ఖజానా ఏంటి, ఎంత ఇన్కమ్, ఎంత సర్ప్లస్, ఇప్పుడు ఎంత అప్పు 8 సంవత్సరాల్లో. చంద్రబాబు నాయుడు లేదు, కొత్తమీనారో ఏదో ఎవరో అభివృద్ధి చేశారంటారు హైదరాబాద్. నేను అమెరికా వెళ్ళినప్పుడు ఈ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎలాగుంది ఏడ్చా, రోడ్లు ఎలాగున్నాయి. నేను ఎప్పుడున్నాను హైదరాబాద్ నుంచి, హైదరాబాద్లో 1981 నేను పర్సనల్గా వచ్చింది, 79 81 నుంచి 40 సంవత్సరాలు ఇక్కడ. అప్పుడు కేసీఆర్ గారు అసలు పుట్టారా పొలిటికల్గానా? మేము తెలంగాణ అభివృద్ధి చేసినప్పుడు, నేను 100,000 మంది బిలియనీర్లు తీసుకొచ్చినప్పుడు కేటీఆర్ గోళీలు ఆడుకుంటున్నారేమో. హండ్రెడ్ పర్సెంట్ లేదని మీకు తెలీదా, ఉన్నారా చెప్పండి. అమ్మ నువ్వు చెప్పు. నా ఒపీనియన్ వద్దు, మిమ్మల్ని అడుగుతున్నాను. లేరని నేను అంటున్నా, ఉన్నారని మీరు అనండి. చూడండి, 412,000 కోట్లు అప్పు చేసిన తర్వాత, 20,00,000 కోట్ల బడ్జెట్ ఉన్న తర్వాత, ఒక 2,000 కోట్లు 2,00,000 కోట్లు చేసి కొన్ని కొన్ని ప్రోగ్రాంలు ఎవరైనా చేస్తారు కదా, అంతేనా కాదా? అది కరెక్ట్ అండి. మీ పేరు రవి కదా, రవి రఫీర్, చక్కని ప్రశ్న. నేనే చెప్తున్నాను, గతసారి పీస్ మిషన్ రెస్టోర్ అవుతుంది అని కేసీఆర్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీ మోదీ గారికి చేశారు. ఎందుకు పీస్ మిషన్ రెస్టోర్ అయితే ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం. 100,000 కంపెనీలు నేను తీసుకొచ్చాను కదా, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కానప్పుడు పివి నరసింహరావు గారు నా సలహాలు తీసుకున్నారు, పండిట్ ఎన్కే శర్మ గారు, ఎంత తెలివితేటలు. అప్పుడు వాళ్ళు స్టార్ట్ చేశారు, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని వాళ్ళు వాడుకున్నారు. వీళ్ళు వాడుకోవట్లేదు, కనెక్షన్స్ వాడుకున్నారు, వీళ్ళు వాడుకోవట్లేదు. ఇప్పుడు బైడెన్ గారు వాడుకుంటున్నారు, బాగుపడతారు వాడుకుంటే, వాడుకోకపోతే నష్టపోతారు. పుటిన్ గారు వాడుకోలేదు, ఏమైపోయారు, జీరో అయిపోయారు. ఇప్పుడు నేను ఫుల్ టైం వచ్చాను, నేను తిరిగి వెళ్తానా లేదా అని నా భార్యతో నా కొడుకుతో చెప్పొచ్చాను. ఎందుకు, ఈ నాకు లైఫ్ థ్రెట్ ఉందని ఇక్కడ తెలంగాణ హోమ్ మినిస్టర్ సర్వేలోనే తేలింది. ఇక్కడ అలీగర్ కమిషనర్ గారికి లెటర్ రాశారు సెక్యూరిటీ ఇవ్వమని, కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇవ్వద్దని ఆర్డర్ చేశారు. నాకే అంటే సెక్యూరిటీ ఇవ్వకపోతే రానా, ప్రాణం తెగించొచ్చాను. ఏమండి దైవజనులు, మనం ప్రాణం తెగించున్నాం ప్రజల కొరకు. ఐఎమ్ నాట్ హియర్ టు గో బ్యాక్, యూ విల్ సీ మీ. ఎప్పుడు వెళ్తారు, ఎప్పుడు, ఎక్కడికి వెళ్ళేది, ఇదే నా ఇల్లు. ఇప్పుడు లేదు, ఈ కొన లేదు, ఇల్లు ఇది పెర్మనెంట్ ఇల్లు. కేసీఆర్ గారికి మొన్నటి దాకా ఇల్లు లేదు, 8 సంవత్సరాల కిందటిదాకా. అంతకుముందు ఏదో చిన్న చిన్న ఇల్లులు, ఇప్పుడు అంత రాష్ట్రం సిటీ అంతా ఆయనదే. ఏ హోటల్లో చూసినా కేటీఆర్ గారు, వాళ్ళ బంధువులు, వాళ్ళ ప్రియులు, వాళ్ళ మిత్రులు, ఆ సంతోషులు, వీళ్ళు ప్రాపర్టీలు అన్నీ షేర్లు అలి అనట. బయట పెట్టమా, డూ యూ అండర్స్టాండ్ హూ ఎమ్ ఐ? ఐ డు నాట్ ఫియర్ డెత్, ఐ డు నాట్ స్పేర్ డొనాల్డ్ ట్రంప్ను 2016లో క్యాంపెయిన్ చేసి గెలిపించారు అంటారు. బుక్ చదివారు కదా, ఎలక్షన్ ముందు సంవత్సరం చెప్పానా డొనాల్డ్ ట్రంప్ గెలవడు అని చెప్పానా? విన్నారా లేదా, మీరు విన్నారా? రాత్రి పగల క్యాంపెయిన్ చేశానా? బైడెన్కి మాట్లాడమే రాదు, నడ్డమే రాదు. కానీ ఎందుకు, ఒక మంచి డీసెంట్ నా ఫాలోవర్ 91 నుంచి చేస్తానన్నాడు, క్యాంపెయిన్ చేశాం, 40,000 ఓట్లతో గెలిచాడు బైడెన్ గారు, 8 కోట్ల ఓట్లు వచ్చాయి ట్రంప్కి. అంతే నా స్ట్రాటజీస్ అలా ఉంటాయి, వీళ్ళందరికీ తెలుసు. అందుకనే నాతో డిబేట్కి రారు, చాలాసేపు మాట్లాడడం. గాడ్ బ్లెస్ యూ. వెరీ సీరియస్ మ్యాటర్, ప్రార్థించాలి దేవుని కృపలో. నేను ఎవరికి సపోర్ట్ చేశాను చూడండి, ఫేస్బుక్లో 30 యుక్రెయిన్కి,
ఎందుకు 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 అడిగారు ఎవరైనా? పాపం బలహీనులు ఎప్పుడు బలహీనులకే సపోర్ట్ చేస్తా, బడుగు బలహీన వర్గాలకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాను? బలహీనులు అలాగని రెడ్డి రెడ్డిలు లేరా, మా దగ్గర కాపులు లేరా, వెమ్మాస్ లేరా, బ్రాహ్మిన్స్ లేరా, ఎస్సీస్ లేరా, బీసీస్ లేరా, అందరూ ఉన్నారు. కులాలకు అతీతం, మనం ప్రాంతాలకు అతీతం. తెలంగాణని ఎవరు అభివృద్ధి చేశారు? అభివృద్ధి చేయడంలో ప్రథమ పాత్ర నాదని చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా, ముఖ్యమంత్రి అవగానే 10 సంవత్సరాలు చెప్పారు కదా. నా పాలుగారు మా పాలుగారు మా పాలుగారు మా గవర్నమెంట్ చేయాలని అంత చేస్తున్నారని నోట్లో అన్నారు కదా. ఒకసారి అన్నారా? ఇద్దరు అన్నారు. పార్లమెంట్లో అన్నారు, అసెంబ్లీలో అన్నారు, బయట అన్నారు, మీటింగుల్లో అన్నారు. ఎందుకన్నారు? అంత అభివృద్ధి చేసే కెపాసిటీ. ఇండియా షుడ్ లీడ్. నేను అమెరికా వెళ్ళినప్పుడు ఇండియా మ్యాప్లో లేదు, 40 సంవత్సరాల క్రిందట, 30 సంవత్సరాల క్రిందట. ఇండియా పరిస్థితి ఏంటి? ఆ తర్వాత ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు అమెరికన్ ప్రెసిడెంట్ నా ఎదుట 3rd 4th రోలో కూర్చోబెట్టాను. చూడండి వీడియోస్, అవి చూపించరే. 4th రోలో జిమ్మీ కార్టర్ బిల్ క్లింటన్ని, ఒబామా వస్తే అలా నిలబడేవాడు. 2002లో ఒక స్టేట్ లెజిస్లేటర్గా ఒట్టి మాటల, అవి తెలియబట్టే కదా. ఈరోజు ఈ దేశంలో 9 మంది ప్రైమ్ మినిస్టర్, 6 ముఖ్యమంత్రులు నాకు గౌరవిస్తుంది. నాకు గౌరవం ఎందుకు? అభివృద్ధి కావాలి అంటున్నా. ఇప్పుడైనా వాడుకోండి, ఒకే పొలిటికల్ పార్టీలు పక్కన పెడదాం, నేను కంటెస్ట్ చేస్తాను, వాళ్ళు చేస్తారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం. కేసీఆర్ గారు ఇప్పుడు నన్ను పిలిస్తే నేను వెళ్తాను, మొన్న ఎవరో పిలిస్తే వస్తారా అన్నాను, రాను అన్నా. ఇప్పుడు మళ్ళీ మీడియా ద్వారా చెప్తున్నా, కూర్చుందా మాట్లాడదాం, సాల్వ్ చేద్దాం. భలే, మరోసారి చెప్పండి. మీరు ఆయన్ని అడగండి, అన్ని నన్ను అడుగుతారు. ఎట్ నేను అందరికీ సాయం చేశాను. చాలా ఆన్సర్, ప్రతి రాజకీయ నాయకుడు ఇంక్లూడింగ్ మోదీ ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ అందరికీ ఎవరికి ఎంత సాయం చేయాలో చేశా, చేయించా. అంతకన్నా డీటెయిల్స్ చెప్పకూడదు. చేశాను, చేయించాను, అందుకే కదా పూజించుకుంటారు. ఓన్లీ ప్రార్థనలకు వస్తారేంటి నా దగ్గరికి? అప్పు హండ్రెడ్ పర్సెంట్. మంచి ప్రశ్న. మీ పేరేంటి? ప్రసాద్. వెరీ గుడ్ క్వశ్చన్. అని మీ మిమ్మల్ని అడగలేదనా ప్రశ్న? మీ పేరు అడగలేదనా? అసూయ ఉండకూడదు. నేను అన్నది ప్రసాద్, వెరీ గుడ్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, శ్రీలంక ఇంకొక 10 ఇయర్స్ ఇలా కంటిన్యూ, 5 ఇయర్స్లో 2 ఇయర్స్ మరలా బీజేపీ వస్తే సింగిల్ హ్యాండెడ్గా రాకూడదు. ఒక 180 సీట్లు వస్తే లైన్లో ఉంటారు. 18 పార్టీలు ఎందుకు ఐక్యపరిచాను? మరలా సెంటర్లో హంగ్ గవర్నమెంట్ రావాలి. నేనేదో బడాయిలు చెప్పుకుని నాకు 300 సీట్లు వస్తే తిరిగేస్తాననేది లేదు. ఈ 42 సీట్లు గట్టిగా ప్రయాసపడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.